బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. పొరుగు సేవల ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివక్షతను చోటివ్వకుండా అంతా పారదర్శకంగా నియామకాలు ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నిరుద్యోగ యువత ప్రతిభకు పట్టం కట్టేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటైందంటున్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్రంలో పొరుగు సేవల కార్పొరేషన్ ఏర్పాటైన సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ధర్మాన కృష్ణదాసు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా నియమితులైన 3855 మందికి కలెక్టర్ జె నివాస్, కేంద్ర విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ మంత్రి కెల్లి కృపారాణి, పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీద్రి అప్పలరాజుతో కలిసి నియామక పత్రాలు అందజేసిన మంత్రి అవినీతికి చోటు లేకుండా సుపరిపాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అవుట్సోర్సింగ్లో ఒక చట్టబద్ధత చేస్తూ నియామకాలు రాష్ట్రం యావత్తు కూడా ఒక ఏజెన్సీని రిక్రూట్ చేసి ఇందులో దళారీతనం పూర్తిగా నిర్మూలించే దిశగా మరి వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించి మరి జీతాలన్నీ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే విధంగా ఫస్ట్ తారీఖునే జీతం అందే విధంగా మరి వీళ్ళ కార్యక్రమ రూపకల్పన చేసి మరి అవుట్సోర్స్ ఏజెన్సీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అనేక రకాలుగా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడినటువంటి విషయం మరి ఆయన పాదయాత్రలో తను తెలుసుకున్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని నిర్మూలించే దిశగా ఈవేళ తీసుకున్న చర్య మరి నేరుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది. మరి మన జిల్లాలో తీసుకుంటే సుమారు 3855 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అందులో రిజర్వేషన్ కూడా పాటిస్తూ షెడ్యూల్ తగిలికి 351 మందికి, అలాగే షెడ్యూల్ కులాల నుంచి 1072 మందికి, బీసీ వర్గాల నుంచి మైనారిటీస్ 2248 మందికి, ఇతర కులాల నుంచి 184 మందికి ఇందులో లబ్ధి చేకూరుతుంది. వారందరికీ కూడా మరి నెక్స్ట్ వచ్చే నెల నుంచే మరి ఈ విధానం అమల్లోకి వచ్చి మొదటి నెలకే మొదటి తేదీన